కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ నా పేరు శివ తమిళంలో బ్లాక్ బస్టర్ సాధించిన ఈ మూవీ తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది అయితే ఈ మూవీకి సీక్వెల్ అనేది గతంలో ప్లాన్ చేశారు కానీ అనుకోని కారణాల వల్ల సెట్స్ మీదకి రాలేదు అయితే చాలా కాలం తరువాత ఇప్పుడు నా పేరు శివ మూవీ కి సీక్వెల్ రెడీ అయి సెట్స్ మీదకి వెళ్లింది ఇప్పుడు సీక్వెల్ గా వస్తున్న నా పేరు శివ మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలను చూస్తే గతంలో కార్తీక్ హీరోగా నటించిన నా పేరు శివ తమిళ్ తెలుగులో పెద్ద హిట్ అయింది ఈ మూవీ హిట్ కి ప్రధాన అంశం కథే మధ్య తరగతి కుటుంబానికి చెందిన తండ్రి హత్యకు గురైతే కొడుకులో రగిలే కోపం ఆక్రోషం ఎలా ఉంటాయో అనేది దర్శకుడు చక్కగా చూపించారు రివెంజ్ డ్రామాగా కొనసాగే కథకి వస్తున్న ఈ సీక్వెల్ లోను అదే ఎమోషన్స్ ఉండనున్నాయి దర్శకుడు సుశీంద్రన్ ఎప్పుడు అదే పనిలో ఉన్నారు నా పేరు శివ మూవీలో కార్తీక్ చాలా నేచురల్ పర్ఫార్మెన్స్ తో సినిమాని మొత్తం ఓ మూడ్ లోకి తీసుకెళ్తాడు రెండు వేల పదిలో విడుదలైన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో దాదాపు డెబ్బై కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి ఇటీవల ఈ సినిమా సీక్వెల్ చెక్ వెళ్లింది ఇందులో నలుగురు యువకుల మధ్య కథ తిరుగుతుంది సమాజంలో కుర్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అయితే ఇందులో నయనతార ఓ కీలక పాత్రలో నటించనుంది ఇందులో ఉన్న హీరోకి నయనతారతో ముద్దు సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు అయితే నయనతార అందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ హీరో గారు మాత్రం నయనతో ఆ సన్నివేశాలు చేయనని తెగేసి చెప్పాడు తనతో ఉన్న ముద్దు సన్నివేశాలను మార్చి సాధారణ సన్నివేశాలుగా మార్చాలని చెప్పుకొచ్చాడట మొత్తంగా నయనతార హీరో కి చేదు అయిందట కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి